హలో అండి, మీ అందరికీ హరిత తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ పెసర పునుగులు తయారు చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడాను. ఇదేం చేశానంటే, నేను పెసలు ఉంటాయి కదా, అవి ఒక గ్లాసుడు, తర్వాత పెసర పప్పు ఒక గ్లాసుడు, రెండు కలిపి నానబెట్టానన్నమాట. అంటే పెసలు మాత్రమే నానబెట్టి చేస్తారు, అదిలాగా చేసుకోవచ్చు, లేకపోతే పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇక్కడ రెండు మిక్స్ చేసేసానమాట. అవి శుభ్రం చేసేసుకొని నానబెట్టేసుకున్న తర్వాత మనం అది బాగా కొంచెం నానిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఎప్పుడైనా స్నాక్కి కావాలన్నా కూడా చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇది మనం మిక్సీలో వేసుకునేటప్పుడు వాటర్ ఇంకా అసలు వాడకూడదు, ఎందుకంటే అది దానిలో ఉన్న మాయిశ్చర్ సరిపోతుంది. సో అది వేసేసుకున్న తర్వాత అంటే బజ్జీ కన్సిస్టెన్సీలోగా ఉండాలి, కొంచెం గట్టిగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, మరీ స్మూత్గా కాకుండా ఉండాలన్నమాట. సో మిక్సీ జార్లో నేను ఈ పల్సెస్ వేసేసాను. ఈ పప్పులు వేసేసిన తర్వాత దానికి తగ్గట్టుగా సాల్ట్, తర్వాత కొంచెం పుదీనా, ఒక 7-8 పచ్చిమిర్చి, కారం కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. సో దాన్ని మిక్సీ పట్టేసుకున్నాము. చూడండి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ దాన్ని. మరీ లూజ్గా ఉండకూడదు అన్నమాట, లూజ్గా ఉంటే నూనె అంతా పీల్చేస్తుంది. దీనికి జీలకర్ర మనకు కావాల్సినంత యాడ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మంచిది, ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్, యాసిడిటీ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. దాని తర్వాత అల్లం చాప్ చేశాను, చిన్న చిన్నగా చాప్ చేసిన అల్లం వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసేయాలి. దీనిలో కావాలనుకుంటే మీరు ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ ఎందుకో నాకు దీనిలో నచ్చదు ఆనియన్స్, అందుకే నేను వాడాను అన్నమాట. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి బాగా. సో దానిలో మిక్సీలో వేసేటప్పుడే అన్నీ దీనిలో ఉన్నాయి కదా, ఈ పుదీనా కానీ పచ్చిమిర్చి కానీ అంతా దాన్ని చక్కగా స్మూత్గా పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న అల్లము, జీలకర్ర పంటికి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అన్నమాట, బాగుంటుంది టేస్ట్. సో బాణీలో ఆయిల్ పోసేసుకున్నాను. మనం ఇది చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మరీ హై ఫ్లేమ్లో కాకుండా నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకపోతే సరిగ్గా ఉడకదన్నమాట. సో అంత మాడిపోతూ ఉంటాయి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఒకటికి ఒకటి తగలకుండా చక్కగా వేసుకున్న తర్వాత ఇది కొంచెం లోపల కూడా బాగా కుక్ అయ్యేలాగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే పైనంతా మరీ హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి, ఆ పైనంతా కాగిపోయి మొత్తం అంతా నల్లగా అయిపోతుంది, ఆ కలర్ కూడా బాగుండదు అన్నమాట, లోపల కుక్ కాదు. సో అంత బాగుండాలి అంటే కొంచెం సిమ్లో కొంచెం పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అది లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతూ ఉంది. అవి కొంచెం వేగిన తర్వాత అటు ఇటు టర్న్ చేస్తూ ఉండాలన్నమాట, ఇలా చక్కగా వేగుతాయి బాగా. సో దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చక్కగా కొంచెం టైంలోనే మంచి ప్రోటీనీషియస్ స్నాక్ తయారైపోతుంది మనకి, ఒక 15 మినిట్స్లో తయారైపోతుంది మొత్తం అంతా కూడా. మీరు కూడా ఇది ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇప్పుడు అవి తీసేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకో వాయి వేసుకుంటున్నాను. సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని. సో ఫైనల్గా మన పెసర పునుగులు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మంచి అప్లోడ్స్తో మీ ముందు ఉంటాను. స్టే ట్యూన్డ్, బాయ్.